హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుష్మిత ఇట్లా ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి సో ఇప్పుడు టాపిక్ ఏంటి అంటే సుప్రీంకోర్టు ఇవాళ టూ ఓ క్లాక్కి యాక్చువల్ జడ్జ్మెంట్ ఇస్తాను అని చెప్పేసి చెప్పారు సో ఇప్పుడైతే టైం టూ ఫిఫ్టీ అవుతుంది ఎగ్జాక్ట్లీ నేను చేసిన వీడియో టైం వచ్చేసి టూ ఫిఫ్టీ అవుతుంది సో ఇప్పుడు యాక్చువల్లీ ఏమంటున్నారంటే సుప్రీంకోర్టు మాట వింటారా మన ఏపీ వాళ్ళు ఏమైపోయిందంటే చాలా రివర్స్గా ఉన్నారు లైక్ వాళ్ళు పర్ఫెక్ట్గా వా వాదిస్తున్నారనమాట మేము ఎగ్జామ్స్ పెట్టేది పెట్టేది అని చెప్పేసి వాళ్ళు ఎక్కడ తగ్గట్లేదు సో మీ అందరికీ వచ్చే డౌట్ ఏంటి అంటే సుప్రీంకోర్టు చెప్తే వింటారా వీళ్ళు అని చెప్పేసి సో ఎస్ వింటారు ఎందుకంటే హైకోర్టులో ఒకవేళ కేసు నడిచిన తర్వాత అది వినకపోతే అది నీకు నచ్చకపోతే నువ్వు సుప్రీంకోర్టుకి వెళ్తావు సో సుప్రీంకోర్టులో ఒక్కసారి డెసిజన్ ఫైనల్ అయింది అంటే అదే అయిపోయినట్టే ఇంకొకరు వాదించడానికి ఉండదు ఇంకొకరు ఏం చెప్పినా వినడానికి ఉండదు సో మీరందరూ టెన్షన్ పడకండి సుప్రీంకోర్టు ఏది చెప్తే అలానే చేయాలి మన ఏపీ ప్రభుత్వము సో ఈ రూల్స్ అన్నింటినీ ఫాలో అవ్వకపోతే ఏంటి అంటే మళ్ళీ ఏపీ వాళ్ళ మీద అంటే ఈ వీళ్ళు చేపట్టే కార్య కార్యక్రమాల మీద వేయడం అయితే జరుగుతుంది సో మీరైతే ఏం భయపడకండి ఆల్మోస్ట్ ఎగ్జామ్స్ అయితే క్యాన్సిల్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి మనకి ఫేవరబుల్గానే కనిపిస్తున్నాయి అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఇంకా ఏంటి రావట్లేదు రిజల్ట్ బయటికి చెప్పట్లేదు ఏంటి టూకే అన్నారు కదా అంటున్నారు ఇక్కడ మీరు చూసినట్టయితే ఆ డివిజన్ బెంచ్ ఆఫ్ జస్టిస్ ఏఎం కన్విల్కర్ అండ్ జస్టిస్ దినేష్ మహేశ్వరి విల్ హియర్ ద మ్యాటర్ షార్ట్లీ అంటే త్వరలో అంటే చాలా సో ఇదన్నమాట సంగతి కొంచెం లేట్ అయ్యింది టూకి అనుకున్నారు కానీ టూ థర్టీ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అని అంటున్నారు ఇక్కడ మీరు చూసినట్టయితే బెంచ్ విల్ స్టార్ట్ ది మ్యాటర్ టూ థర్టీ ఫైవ్ పిఎం సో వీళ్ళు వింటున్నారు అని చెప్పేసి అడ్వకేట్ మమతా శర్మ అండ్ అనుభ వింటున్నారు అని చెప్పేసి మనకైతే ట్వీట్ వచ్చిందండి సో మనకి ఎగ్జాక్ట్గా ఫోర్ ఫోర్ థర్టీ లోపు ఏదనేది మ్యాటర్ అయితే తెలిసిపోతుంది సో కథ ఏ కంచికి చేరుతుందో మనకి ఇంకా అనమాట అతి కొద్ది సమయంలోనే మనకు తెలియబోతుంది సో మీరైతే ఏం టెన్షన్ పడకండి పాజిటివ్గానే వస్తుంది అని చెప్పేసి అనుకుంటున్నాను నేనైతే హండ్రెడ్ పర్సెంట్ సో లేటెస్ట్ అప్డేట్ కోసం అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని రెడీగా ఉండండి నేనైతే అప్డేట్స్ ఇవ్వడానికి మీకు రెడీగా ఉంటాను ఎప్పటికప్పుడు సో డోంట్ ఫర్గెట్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్